అందరికీ మరణాత మరొకమారు మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునటానికి ప్రభువిచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని వాక్యమును ధ్యానించుకున్నాం. పరమగీతము 4వ అధ్యాయము 9వ వచనాన్ని పఠించుకున్నాం. సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటేవి, ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటేవి, నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకుంటేవి. చిన్ని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీకు స్తోత్రములయ్యా. మరొకమారు నూతన వత్సరములు అడుగుపెట్టించి మరలా మమ్మందరినీ సజీవుల గుంపులో ఉంచి మీ నామమును స్తుతించుకునే కృపనిచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా. వాక్య ఆసక్తితో వాక్యం వినటానికి సిద్ధమగున బిడ్డలకు వచ్చిన మాకు కావలసిన వర్తమానము మీ ఆత్మ సహాయమును అందించమని, వినగలిగినటువంటి తెలివి జ్ఞానము ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, వాక్యం వినడు ద్వారా విశ్వాసమును, వాక్యం వినడు ద్వారా సిద్ధపాటును, వినడు ద్వారా బిడ్డలకు కావలసిన నెమ్మదిని సమాధానమును దయచేయమని, మా మంచి బోధకుడుగా భూలోకములోనికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా మన మధ్యలోని గురుడుగా రాబోచున్న నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమును ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభు వారికి కృపయు సమాధానములు సదాకాలము మనల్లరకు తోడై నడిపించును గాక. క్రొత్త విషయములు లేనిదేయి, క్రొత్త మిషను ఎందుకు రావలేను, క్రొత్త విరాగ అన్ని మిషనులు, క్రోత్త విరాగ అన్ని మిషనులు, గొప్పగా పెరిగి మేఘంబెక్కును, గొప్పగా పెరిగి మేఘంబెక్కును, మనో విచారము కూడదు నీకు, మహిమతలం పులే కావలేను. హల్లెలూయా. మరణాత. ప్రియులారా, చదవబడిన దేవుని వాక్య భాగములో పరమగీతములో నుండి కొన్ని సంగతులు ఈ దినాన మనము ధ్యానించబోతున్నాం. 4వ అధ్యాయము 9వ వచనములో 3వ భాగములో ఉన్నటువంటి ఒకే ఒక మాటను మనము కొద్ది సమయము ధ్యానం చేసుకుందాం. ఒక చూపుతో నీవు నా హృదయమును వశపరుచుకుంటేవి. అంటే ప్రియుడు అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వధువు సంగముగా సిద్ధపడినటువంటి ఆ కన్యకతో మాట్లాడినటువంటి ఆ మాట ఏమిటి అనిండా ప్రియురాలతో, ఒక చూపుతో నీవు నన్ను వశపరుచుకుంటేవి. అంటే పరిశుద్ధ గ్రంథములు అనేక రకములైనటువంటి మంచి చూపులు ఉన్నాయి. గ్రంథములో చూడకూడనటువంటి చూపులు కూడా ఉన్నాయి. ప్రియులరా, ఆ చూపులు లోకములో మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేకమైనటువంటి చూపులు లోకములో మనకు కనబడుచున్నాయి. ప్రియులరా, ధన వ్యామోహం ఉన్నటువంటి వారికి ధనముపైన చూపు, వ్యభిచార వ్యామోహం ఉన్నటువంటి వారికి వ్యభిచారం అనబడినటువంటి చూపు, దొంగతనము చేసేటువంటి వారికి దొంగతనం పైన చూపు, ఇలాగూ భయంకరమైనటువంటి చూపులు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి, లోకములో ఉన్నాయి, చూడకూడనటువంటివి. ఈ దినాన నేను ఆత్మీయముగా చూడవలసినటువంటి కొన్ని చూపులను గురించి గ్రంథములో నుండి కొన్ని మాటలు మీతో ముచ్చటించబోతున్నాను. ప్రియులారా, సామెతల గ్రంథము 4వ అధ్యాయములో 25వ వచనములు ఉన్నటువంటి సంగతిని మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ కన్నులు ఇటు అటు చూడక చూటిగా ప్రభువును చూడాలి. అంటే ఆత్మీయమైనటువంటి నేత్రములు దేవుణ్ణి చూడాలి అనబడినటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము, మన కన్నులు మానవ ఇంద్రియములన్నిటిలోకెల్లా శ్రేష్టమైనటువంటిది నేత్రములు. ప్రియులారా, సర్వేంద్రియానము నయనం ప్రధానమని, ఇంద్రియములన్నిటిలో కూడా శ్రేష్టమైనటువంటిది, ప్రధానమైనటువంటిది కన్ను. కాబట్టి మన కన్ను మంచిదైనట్లయితే మన దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. మన కన్ను చెడ్డదైనట్లయితే మన దేహమంతా చీకటైనట్లుగా ఉంటుంది. మన దేహమునకు దీపము కన్నే గనుక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాలలో ఈ మాటలు మనకి మత్తయి గారు రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి మన దేహమునకు దీపము కన్నై ఉంది. దీపము అనగా వెలుగునిచ్చేటువంటిది, చీకటి అనేటువంటిది చీకటి కలిగి ఉండేటువంటిది. ప్రియులారా,
కాబట్టి దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము ఈ నూతన వత్సరములు గత ఏడాదిలో నువ్వు ఎలా నడిచినా, నీ కంటితో ఎన్నెన్నో చూసి చీకటమయమైనటువంటి నీ జీవితము నీవు కలిగి ఉన్నప్పుడు ఈ నూతన ఏడాదిలో దేవుడు నీకు ఇచ్చిన అవకాశమును బట్టి నీ దేహమునకు దీపమై ఉన్నటువంటి కన్నును సరి చేసుకోమంటున్నాడు. కాబట్టి కంటి ద్వారా చూసేటువంటి ఆ చూపులలో అనేకమైనటువంటి చూపులను బట్టి మానవుడు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ప్రియుల ఉదాహరణకు దావీదు మహారాజు యుద్ధానికి అనేక మంది సైనికులను పంపించి నొక్కడే మేడ మీద తిరుగుతున్నప్పుడు తన చూపు ద్వారా బెత్సెబాను చూశాడు. ప్రియుల వ్యభిచారం అనబడినటువంటి ఆ చూపును బట్టి తన యొక్క భక్తి జీవితాన్ని కోల్పోయినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తదుపరి కీర్తన గ్రంథం 51వ అధ్యాయం ప్రత్యేకించి బెత్సెబ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఆయన పశ్చాత్తాపంతో రాయబడినటువంటి కీర్తనగా మనం చూస్తున్నాం. దేవాన్ని కృప చొప్పున నన్ను కరుణించి నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ఈ దినాన దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము ఎన్నాళ్ల మటుకు అదే చూపు కలిగి, ఎన్నాళ్ల మటుకు లోపము లోకములో పాపములో చూపు కలిగి, నువ్వు ఒకవేళ చీకటి మైములో ఉన్నట్లయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి గడువు చీకటిలో ఉండటానికి కాదు, లెమ్ము తేజరెల్లము నీ మీద వెలుగు ప్రకాశించి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు నీకు వెలుగునివ్వటానికి వచ్చాడు ప్రియుల. కాబట్టి నువ్వు చూడవలసినటువంటి చూపులు ఈ లోకములో చాలు, ఇక నువ్వు చూడవలసినటువంటి చూపులు ఆత్మీయముగా నువ్వు చూడాలి అనబడినటువంటి సంగతి, ప్రియురాలను మెచ్చుకుంటూ ప్రియుడు మాట్లాడినటువంటి పరమగీతములు ఉన్నటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియుల. కాబట్టి ఆ చూపులు మనం జ్ఞాపకం చేసుకునడానికి మొట్టమొదటిగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు దీపము మన దేహమునకు కన్నయి ఉంది కనుక. కాబట్టి కన్ను మంచిదైనట్లయితే కన్ను చెడ్డది మంచిది అనబడినటువంటి రెండు మాటలు మత్తయ్య గారు వాడాడు బ్రిగిలార. మంచిదైతే వెలుగుమయమై ఉంటాం, చెడ్డదైతే చీకటమయమై ఉంటాం. కాబట్టి చెడు కలిగినటువంటి లోకములో మనమున్నాం, మంచి కలిగినటువంటి నేత్రములు కూడా చెడు మీదకు వెళ్ళేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం బ్రిగిలార. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసి రెండు మాటలు వాడిన తర్వాత పై వచ్చినములు ఆయన అంటాడు, నీ ధనం ఎక్కడుండునో అక్కడేనే నీ యొక్క హృదయము కూడా ఉంటుంది. కాబట్టి దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన కంటిలో ఉన్నటువంటి నలుసు నెంచ దూలము నెంచక ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసు నెంచుతూ ఉన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 4-5 వచనాలని మాటలు రాయబడి ఉన్నాయి ప్రియుల. కాబట్టి వేషధారి మొట్టమొదటి నీ కంటిలో ఉన్నటువంటి దూలమును నువ్వు తీసివేసుకోవాలి. నీ కంటిలో ఉన్నటువంటి దూలమును అలాగే ఉంచావు, ధనమేమోహముతో ధనం అనేటువంటి దూలం అడ్డుగా ఉంది దేవునికి నీకు. కాబట్టి నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది అని సెలవిచ్చినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క ధన వ్యామోహం అనబడినటువంటి ఆ కంటిలో ఉన్నటువంటి ఆ దూలాన్ని నువ్వు తీసివేసుకోగలిగినట్లయితే ధనవంతుడు అనబడినటువంటి ఆ యవనస్తుడు దేవునికి దూరమై వెళ్ళిపోయినట్లుగా ఒకవేళ నీవు కూడా దేవునికి దూరం అవుతున్నావేమో. ఒకవేళ ధన వ్యామోహమును బట్టి పరుగులెత్తి ఉన్నటువంటి సమయం అంతా ఒకవేళ కష్టార్జితమును సంపాదించాలని ఒకవేళ పరుగెత్తుతున్నావేమో, ఆ పరుగులో ఆ నేత్రము చూపులో ధన వ్యామోహముతో నువ్వు పరిగెత్తుతూ ఉన్నట్లయితే ఆ చూపును బట్టి నీకు నెమ్మది ఉండదు, నీకు సమాధానం ఉండదు, పరలోక రాజ్యం అంతకంటే ఉండదు. ప్రియ నరక శిక్షను తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకములోనికి వచ్చాడు. అటు నరక శిక్ష నుండి నిన్ను తప్పించి ప్రియురాలుగా సిద్ధపరిచి ఆయన ఉండేటువంటి స్థలములో తీసుకుని వెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు ప్రియ. కాబట్టి నూతన వత్సరములు నీకు ఇచ్చిన గడువులు, ఈ నూతన వత్సరములు నిన్ను సజీవుల గుంపులో ఉంచడానికి కలిగినటువంటి కారణం ఏంటి అనంటే ఏ అడ్డు ఏ దూలము నీ కంటిలో ఉందో దాన్ని తొలగించుకునేసి అయిన నువ్వు చూడాలి. ఈ లోకములో ఉన్నటువంటి ఏ దూలము నీ కంటిలో ఉందో ప్రియులారా, ఆ దూలాన్ని నువ్వు తొలగించుకొని యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా వాక్యము ద్వారా ఆ దూలాన్ని తొలగించుకోవాలి. అందుకనే సౌలు కంటిలో ఉన్నటువంటి పొరలు రాలగా ప్రభువును చూశాడు ప్రియ. తన కంటిలో ఉన్నటువంటి చీకటి పొరలు రాలగా ప్రభువును చూడటానికి అవకాశమును దేవుడు అనుగ్రహించాడు. అందుకని హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము దేవుని శుద్ధి లేకుండా హృదయ శుద్ధి లేకుండా ప్రభువును చూడటానికి ఎలాంటి అడ్డుబండలు ఎన్ని ఉన్నాయో ప్రియ. ధన వ్యామోహం అనబడినటువంటి అడ్డుబండలు, లోక వ్యామోహం అనబడినటువంటి అడ్డుబండలు, శాప వ్యామోహం అనబడినటువంటి అడ్డుబండలు, భయంకరమైన వ్యాధి వ్యామోహం అనబడినటువంటి అడ్డుబండలు, ఈ అడ్డుబండలన్నీ కూడా దేవుని నిన్ను చూడటానికి అడ్డుగా ఉన్నట్లయితే ఇది నన్ను దేవుని సావుకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ చీకటి కలిగినటువంటి ఆ జీవితమును కాబట్టి చెడ్డదైనటువంటి నీ కన్నును మంచిదైనటువంటి నేత్రముగా నువ్వు మార్చుకోగలిగినట్లయితే నీ దేహమంతా వెలుగుమయమవుతుంది, నీ కుటుంబం అంతా వెలుగుమయమవుతుంది. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే ఇప్పటి వరకు చెడ్డ వాటి మీద
నీ నేత్రాలు చూడటానికి ఆశ కలిగినప్పుడు జక్కయ్య ఒకటే ఆశ కలిగి ఉన్నాడు, ఏసయ్యను చూడాలి నా నేత్రాలు. కాబట్టి నీవు కూడా నిర్ణయించుకొని నూతన సంవత్సరములు ఏసయ్యను చూడాలి. దావీదు మహారాజు అంటాడు, దేవాలయములోనికి వెళ్ళి దేవా నీ ప్రసన్నతను నేను చూడాలి, నీ బలమును నేను వెతకాలి, నీ మందిరములో నేను నివాసం ఉండాలి. ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము దేవునిను చూడటం అలవాటు చేసుకోవాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయములు రాజైన ఉర్జియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నతమైనటువంటి సింహాసనమున దేవుడు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని అంతకు ముందు వరకు రాజుగారిని చూసినటువంటి ఆయన యొక్క నేత్రములు దేవుని చూడటం అలవాటు చేసుకున్నాడు. దేవాలయములోనికి వెళ్ళి మనుషులను చూస్తున్నటువంటి నీ నేత్రములు, ఇదిగో దేవాలయములకు వెళ్ళి అటు ఇటు చూస్తున్నటువంటి నీ నేత్రములు, సూటిగా దేవుణ్ణి చూసేటువంటి ఆత్మీయ నేత్రములు ఈ దినాన నువ్వు సంపాదించుకోవాలని, నీ దేహమునకు దీపము కన్నే కనుక మంచిదైనటువంటి ఆ నేత్రాన్ని నువ్వు సంపాదించుకోవాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కన్ను కాళ్ళు లేకపోతే మనిషి ఎక్కడికి ప్రయాణం చేయలేడు ప్రియా. కాబట్టి అంటే మంచి నేత్రాలు నువ్వు సంపాదించుకోగలిగినట్లయితే జాలి కలిగినటువంటి చూపు, పవిత్రమైనటువంటి చూపు, యథార్థమైనటువంటి చూపు, దేవుడు మెచ్చుకోదగినటువంటి చూపును నువ్వు చూడగలిగి ఉండాలి ప్రియా. అందుకనే అపొస్తలుడు అనబడిన పౌలు గారు కొలొస్సయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ 3వ వచనములో పైనున్న వాటి మీదనే మీరు మనసు పెట్టుకున్నాడు కానీ భూ సంబంధమైనటువంటి వాటి మీద అనగా క్రిందున్నటువంటి వాటి మీద మీరు మనసు పెట్టుకునుకోండి. ఓ పావురము కింద పాము ఆడుతుందని పావును చూస్తూ ఉందంట పిల్ల. పైన ఎగురుతూనేటువంటి పావురము ఓ తీగ మీద ఉరాలి, కింద పాము ఆడుతున్నప్పుడు పాము పావురాన్ని కరవటానికి కింద ఆడుతూ ఆడుతూ పైకి ఎగురుతూ ఉందంట. అది ఎంతవరకు ఎగరగలుగుతుంది, తోక ఎంతవరకు ఉండదు అంతవరకు పైకి ఎగిరి దాన్ని ఆట పట్టిస్తూ ఉన్నప్పుడు ఆ పావురం చూసి చూసి పైన ఉన్నటువంటి పావురం కింద పడిపోయింది. కింద పడినటువంటి పావురం ఆటోమేటిక్గా పాము ఏం చేసిందంటే చక్కగా తినేసింది. అది పైన వెళ్ళవలసినటువంటి పావురము, ఎగిరి వెళ్ళవలసినటువంటి పావురం, రెక్కల కలిగినటువంటి పావురము. ప్రియులరా, స్వతంత్రత కలిగినటువంటి పావురము, పైకి వెళ్ళవలసినటువంటి ఆ పావురం. ఇప్పుడు ప్రార్థన ద్వారా మనకు పైకి చూడవలసినటువంటి మరణేత్రాలు క్రిందకు చూడటాన్ని బట్టి అపవాదుడు గర్జించి సింహవలి మింగేస్తూ ఉన్నాడు. ఈ దినాన ప్రభు యొద్దకు వచ్చిన వారిలో కొంతమందిని వ్యాధితో మింగేస్తున్నాడు, కొంతమందిని శ్రమలతో మింగేస్తున్నాడు, కొంతమందిని బాధలతో మింగేస్తున్నాడు, కొంతమందిని ఆర్థికపరమైన ఇబ్బందులతో వాడు మింగేస్తున్నాడు. ప్రియులరా, అనేకమైనటువంటి ఇబ్బందులతో, మానసికమైనటువంటి ఒత్తిళ్ళు అనబడినటువంటి వాటితో మింగేస్తున్నాడు. ఎన్నున్న మానవుడు శాంతి లేనటువంటి పరిస్థితిలోనికి వాడు మింగివేస్తున్నాడు. అందుకని ఆదామవ్వలు వండు తిన్న వెంటనే మీరు చనిపోయారు అని అంటే వారు బహిరంగముగా చనిపోలేదు కానీ అంతరంగముగా ఆత్మీయంగా వారు చనిపోయారు. అదే చావుడు అపవాదుడు ఈ దినాల్లో కూడా కలిగిస్తూ ఉన్నాడు. ప్రియులారు, వద్దన్నటువంటి కార్యములు చేయటాన్ని బట్టి, నీ చూపు వద్దన్నటువంటి వాటి మీదకి వెళ్ళటాన్ని బట్టి, నీ నేత్రములు వాటి మీద ఆశ కలిగి ఉండటాన్ని బట్టి, ఏదైనా తోటలో కూడా అవి రమ్యమైనటువంటిగా ఉన్నట్టుగా చూసినట్లుగా ఫలములను గురించి మనం చూస్తున్నాం. ప్రియులారా, చూపునకు రమ్యమును అందమైనటువంటిదిగా ఫలములు కనబడ్డాయి అంట. మిగతా చెట్లు ఫలాలు కనబడలేదేం పాపం అమ్మగారికి. ఇది నన్ను ప్రభు ఎద్దకు వచ్చినటువంటి వారులారా, వద్దన్నటువంటి చెట్టు ఫలమును రమ్యముగా కనబడ్డాయంట, చూడడానికి అందముగా కనబడ్డాయంట ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా, అనేకమైనటువంటి చెట్టు ఫలములు ఉండవలసినటువంటి, తినవలసినటువంటి ఆ పరిస్థితిలో చూడకూడనటువంటి వాటి వైపు చూసి చూడటానికి అది రమ్యముగా ఉన్నాయంట, రుచికరముగా ఉన్నాయంట. దినాన వద్దన్నటువంటి వాటి వరకు వేగిర పడుతూ మానవుడు పరిగెత్తుతూ తన చూపును మార్చుకునేది రమ్యముగా ఉందని పరిగెత్తుతూ ఉన్నాడు. దినాన దేవుని ఎద్దకు వచ్చినటువంటి వారులారా, ఆత్మీయమైనటువంటి కొన్ని చూపులు నేను దినాన మీ మధ్య ఉంచాలని, ముందుంచాలని తలస్తున్నాను. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, చెడ్డదైనటువంటి నీ నేత్రమును మంచిదైనటువంటి నేత్రముగా నువ్వు మలుచుకోగలిగినప్పుడు నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. అలాగే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు కాబట్టి నువ్వు పడినటువంటి స్థితిలో నుండి తేజరెల్లాలి, వెలుగును నువ్వు సంపాదించుకోవాలని నీకు నీ కుటుంబానికి వెలుగు వార్తను నేను అందిస్తున్నాను పిల్లా. కాబట్టి మొట్టమొదటి చూపు ప్రియులారా, ప్రార్థన అనబడినటువంటి చూపు. ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, దైవజనులు రాకడ నిరీక్షణ అనేటువంటి ఆ కీర్తనలో అద్భుతమైనటువంటి చరణం రాశారు. ఎన్నలుండగవలే ఇంటికి దూరముగా కన్ను చూడదు నిన్ను గాని ప్రార్థన చూచు పన్నుగా నీటూర్పు పరలోకమున జోచి నిన్ను చేరుచు నుండు
నేను వచ్చు వరకు మహిమాలోకం నాకు మళ్ళీ నావా మహిలో నన్వే తీ ప్రభు. ప్రియులారా, ఆత్మీయముగా కన్నులు మూయబడినప్పుడు ఆత్మీయముగా చూడబడేటువంటి మొట్టమొదటి నేత్రం ఏంటంటే ప్రార్థనా చూపు. కన్ను నిన్ను చూడదు కానీ ప్రార్థన నిన్ను చూచును. ప్రియులరా, ప్రార్థన చూస్తుంది అని చెప్పబడటానికి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపొస్తల కార్యములు 5వ అధ్యాయములో అపొస్తల పాదముల యొద్దకనగా పేతురుగారి యొద్దకు అననీయ సప్పేరాలు వచ్చారు. ప్రియులారా, పేతురుగారు వారితో మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, అననీయ నీ పొలమును ఇంతకే అమ్మితివా? ఎందుకు నీ పరిశుద్ధ ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నావు? ప్రార్థన కన్ను, పేతురుగారి కన్ను వారి పొలం ఎంత కమ్మారో చూసి వచ్చిందన్నమాట. అందుకనే అననీయ అని అడిగాడు, సప్పేరాను కూడా అడిగాడు. కానీ ఆ ప్రార్థన నేత్రాలు వారికి కనబడక వారి కన్నులు చీకటిమయములు ఉండటాన్ని బట్టి ఇంతకే మేము అమ్మాము. దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా, దేవుని సేవకుల యొక్క ప్రార్థన మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆకాశమును కదిలించబడ్డాయి, పునాదులు కదిలించబడ్డాయి, ఎరుకో గోడలు కదిలించబడ్డాయి. ఇదినాన ప్రార్థన చూపు మనం కలిగి ఉన్నప్పుడు ఏ వ్యక్తి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు ప్రార్థన చూపును మనకు చూపిస్తాడు. వారు లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదినాన అలాంటి చూపు కలిగి ఆత్మీయముగా నువ్వు ఉండాలి అని, అలాంటి నేత్రాలను సంపాదించుకోవాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని వృద్ధిపరుస్తూ సమాజమునకు సంఘమునకు ప్రార్థన ఉపయోగకరమైనటువంటి స్థితిగా ఉండాలి అని అంటే ఆత్మీయమైనటువంటి ఈ నేత్రమును నీవు సంపాదించుకోవాలి నూతన వత్సరములో. కాబట్టి నూతన వత్సరములో ఈ ప్రార్థనా నేత్రమును, ప్రార్థనా చూపును నువ్వు కలిగి ఉన్నప్పుడు ఇతరులతో కూడా ఇదే మాటలు మాట్లాడతావు, ఇవే నేత్రాలు కలిగి వారికి కూడా ప్రార్థనను చూపిస్తావు. ఇలా కాబట్టి ప్రార్థనను చూడటాన్ని బట్టి ఇదిగో యెహోవా ఉత్తముడని నేను రుచి చూచి ఉన్నాను. ప్రార్థనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆత్మీయమైన నెరవేర్పులు, ఆత్మీయమైనటువంటి పరిస్థితులను చూసినప్పుడు ప్రార్థన మానవ ప్రియుల. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ఆత్మీయమైనటువంటి చూపు చూస్తున్నటువంటి ప్రియురాలను చూసి ప్రియుడు అంటున్నాడు, ఒక చూపుతో నీవు నన్ను నా హృదయమును వశపరచుకుంటుంది. నీ హృదయం నిండా ప్రార్థన ఉండాలి ప్రియుల. కాబట్టి నీ కుటుంబములో ప్రార్థన ఉండాలి, నీ సంఘములో ప్రార్థన ఉండాలి. ప్రార్థన అనేటువంటిది ప్రియులరా మనిషి యొక్క జీవితమును ఫలభరితమైన స్థితిలోనికి నడిపిస్తుంది. మూడు బారినటువంటి జీవితములను ఫలింప చేయడానికి ప్రార్థన ఉపయోగపడుతుంది. ఈ నేత్రాలు, ఈ వత్సరములను సంపాదించాలని, చెడిన నేత్రములు తొలగించి వెలుగైన నేత్రాలు నువ్వు సంపాదించాలని దేవుని సేవకునిగా నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది మనం జ్ఞాపకం చేసినట్లయితే జ్ఞానోచూపు, ప్రార్థన చూపు తర్వాత జ్ఞానోచూపు కావాలి మనకి. అంటే ఏ జ్ఞానముతో ఏ రీతిగా మనం చూడాలి? లోక జ్ఞానముతో లోకమంతటిని మనం చూస్తాం ప్రియులారా, దైవ జ్ఞానముతో ఆత్మీయమైనటువంటి చూపుతో అన్నిటిని మనము పైలోకములు ఉన్నటువంటి వాటిని మనం చూస్తాం. జ్ఞానచూపు సామెతల గ్రంథం 5వ అధ్యాయములో 5-6 వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే జ్ఞానముతో నీవు నాకు అక్కవని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, రెండవ చూపు జ్ఞానచూపు. జ్ఞానముతో మాట్లాడేటువంటి ఆ మాటలే జ్ఞానచూపు అయి ఉన్నాయి. ఓ జారస్త్రి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి ఆ మాట ఏమిటి అని అంటే, జ్ఞానముతో నీవు నాకు అక్కవని. కాబట్టి ఆత్మీయమైనటువంటి జ్ఞానచూపు మనకు అవసరమైంది ప్రిలా. జ్ఞానముతో మనం ప్రవర్తించడమే జ్ఞానచూపు అయి ఉంది. ఈ లోక జ్ఞానాన్ని బట్టి లోకములు ఉన్నదంతా మనం చూడొచ్చు ప్రియులరా. ఆత్మీయ జ్ఞానమును బట్టి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మనం చూడొచ్చని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు యొద్దకు వచ్చినటువంటి వరలరా, దేవుడి దినాన సెలవిస్తున్నటువంటి మాటను మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రార్థన చూపు తర్వాత జ్ఞాన చూపు నువ్వు కలిగి ఉండాలి. జ్ఞానముతో నీవు చూడగలిగి ఉండాలి ప్రియులారా. ఏది మంచి ఏది చెడు అనబడినటువంటి దాన్ని జ్ఞానముతో చూడాలి. ఈ జ్ఞాన చూపు ఆదామవలకు ఉన్నట్లయితే మనకి నీ శ్రమలు చేయకాదు ప్రియులారా. ఈ జ్ఞాన చూపు అవమగారికి ఉన్నట్లయితే మనం ఎంత శ్రమ పడనక్కరలేటటువంటి పరిస్థితి దేవుడు మనకిచ్చాడో. కానీ అజ్ఞానములో పడివారు వద్దనేటువంటి కార్యాన్ని చూడటాన్ని బట్టి దేవుడు వద్దన్నాడు అనబడినటువంటి మాట చెప్పింది, కానీ జ్ఞాన చూపుతో వాటిని విసర్జించలేకపోయింది. ఈ దినాన మనము కూడా కొన్నిటిని వద్దంటాము కానీ అదే పని చేస్తూ ఉంటాం ప్రియులారా. చిన్నపిల్లలు కూడా అలాగే చేస్తుంటారు, ఆత్మీయమైనటువంటి బిడ్డలు కూడా అలాగే చేస్తుంటారు, విశ్వాసులు కూడా అదే పనిలో ఉన్నారు. సేవకుడు ఏది వద్దంటే అదే పని చేస్తూ ఉంటారు ప్రియా.
యాజకుడు ఏది వద్దంటే దాన్ని చేయటమే ఆరంభిస్తూ ఉంటారు పిల్లలు. దాన్ని బట్టి సేవకుడు బాధపడితే ఒకవేళ సంఘం వృద్ధవుతుంది అనుకుంటున్నామేమో, కానీ సంఘము వృద్ధి కాదు. కానీ ప్రియులారా, సేవకుని యొక్క బాధను బట్టి నీ కుటుంబంలో అనేకమైనటువంటి శోధనలు కొని తెచ్చుకుంటావు. జ్ఞాన చూపు చాలా అవసరం ప్రియులారా. కాబట్టి జ్ఞానముతో ఆత్మీయముగా మనము పరలోకమును, పరలోకపు అంతస్తులను, ఆత్మీయమైనటువంటి స్థితిగతులను మనము చూడబద్దులమై ఉన్నామని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే విశ్వాస చూపు ప్రియులారా. ఈ లోకములో ఆత్మీయమైనటువంటి మూడవ చూపు మనం ఏం కలిగి ఉండాలంటే విశ్వాస చూపు కలిగి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13 వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవించి ఉన్నారు, విశ్వాసముతో వారు మృతి పొంది ఉన్నారు. కాబట్టి విశ్వాస చూపును మనం కలిగి ఉండాలి ప్రియులారా. ఏంటి విశ్వాస చూపు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఉన్నది లేనిది ఉన్నట్లుగాను, ఉన్నది లేనట్లుగాను మనం నమ్మాలి. వాటిని విశ్వాస చూపు ఏంటంటే జరగక ముందే జరిగిద్దని మనం నమ్మగలిగి ఉండాలి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడుచున్న వాటి యొక్క నిజస్వరూపమును అయి ఉన్నది. కాబట్టి అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి అంటే కనబడనటువంటివి. కనబడనటువంటి దేశాన్ని గురించి వీళ్ళు చూస్తూ వాగ్దానము ద్వారా ఆ ఫలములను మేము అనుభవించాము. మేమందరము కూడా పరదేశులము, యాత్రికులమై ఉన్నాము అనబడినటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ వాగ్దానము ద్వారా ఆ ఫలములు మేము అనుభవించి మృతి పొంది ఉన్నాము. విశ్వాస చూపు మానవ జీవితంలో ఆత్మీయమైనటువంటి అంతస్తులు. ఈ చూపు చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులారా. దేవుడు ఒక 99 కార్యాలు చేసి ఒక కార్యాన్ని ఒకవేళ ఆలస్యముగా జరిగిస్తే మనం చూపు అంతా జరగనటువంటి దాని మీద ఉంటుంది అన్నమాట. దాన్ని మాత్రమే మనం భూతద్దంలో చూస్తూ ఉంటాం ప్రియులారా. ఎన్నో ఈవులు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ ఒక్క కార్యాన్ని చేయకపోవటాన్ని బట్టి దాన్నే మనం చూసేటువంటి ప్రధానమైనటువంటి చూపుగా కేంద్రీకరిస్తూ ఉంటాం. ఇది నన్ను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసము కలిగి ఉన్నట్లయితే ఆ కార్యం ఒకటే కాదు, అనేకమైన కార్యాలు దేవుడు నా జీవితంలో చేశాడు అని నువ్వు ముందుకెళ్ళగలిగితే అది సులువైన పని దేవుడు చేస్తూ ఉంటాడు. అందుకని యిర్మీయా గ్రంథం 32:27 వచ్చిన ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అంటే మనుషులకు కొన్ని అసాధ్యము ప్రియులారా, కొన్ని మాత్రమే సాధ్యము. దేవునికి అన్నీ సాధ్యములే. దినాను ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి విశ్వాస చూపు, ప్రార్థన చూపు కావాలి, జ్ఞాన చూపు కావాలి, విశ్వాస చూపు కావాలి. ప్రియులారా, నాలుగవది ధ్యాన చూపు కావాలి. ఏంటి ధ్యానము అనేటువంటిది మనం చూస్తే 37 కీర్తన గ్రంథం 7 104:14 దేవుడు అనేకమైనటువంటి వాటిని మనకు ధ్యానము ద్వారా తెలియజేస్తూ ఉంటాడు ప్రియులారు. అందుకే దావీదు గారు, నా ధ్యానము మీద, నీ ధ్యానము మీద నేను లక్ష్యం ఉంచి ఉన్నాను. కాబట్టి నా ధ్యానము నీ ధ్యానంతో కలిసి ఉన్నప్పుడు, అనగా నేను ఏకమై ఉన్నప్పుడు, ప్రభువుని చూస్తూ ఉన్నప్పుడు పరలోకములు ఆకలి దప్పికలు ఉండవు ప్రియులారు. ఇదే ఆకలి. ప్రభువుని చూడటమే నీ ఆకలి దప్పికలు తీరటం అన్నమాట. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వరలారా, నాలుగవది ధ్యాన చూపు, ఐదవది ప్రార్థన యొక్క నెరవేర్పు కొరకు చూపు అన్నమాట. ఆ చూపు మనకు జ్ఞాపకం చేసుకున్నట్టయితే బలమైన ఆహారము దొరికినట్లు కీర్తన గ్రంథం 63:4-5 ప్రార్థన నెరవేర్పు కొరకు మనం చూసేటువంటి ఆ చూపు అయి ఉంది ప్రియులారా. ఆరోజు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వైపు మనము చూడగలిగినటువంటి చూపు, ఆయన వైపే మనం చూడాలి. 86:11-7 మనం చూసినట్లయితే ఆత్మ సంచార చూపు, ప్రకటన గ్రంథము 4:1 ప్రియులారా. కాబట్టి పద్మాసులో ఉన్నటువంటి ఆ హాను గారి కొనేటువంటి ఆ నేత్రం ఏంటంటే ఆత్మ సంచారము చేయగలిగినటువంటి చూపు. కన్ను మూస్తే కన్ను తెరిసిన పరలోకం కనబడుతుంది ఆహ్వాను గారికి. ఆత్మ సంచారం అనబడినటువంటి ఈ చూపు కలిగి నువ్వు ప్రభు వైపు చూడగలిగినప్పుడు, ఇప్పుడు ఒక చూపుతో నీవు నన్ను ఎలా వశపరుచుకున్నావో ఆ చూపుల ద్వారా నేను కొనియాడుతున్నాను. విధేయత అనబడినటువంటి చూపు, అవిధేయత అనబడినటువంటి చూపు, నేను చెప్పబడినవన్నీ విధేయత అనబడినటువంటి చూపులు, మనకు ఉండకూడనటువంటివి అవిధేయత అనబడినటువంటి చూపులు ప్రియులారా. కాబట్టి అవిధేయత వలన చూసినటువంటి చూపుని బట్టి ఇప్పటి వరకు ఒకవేళ నీ జీవితం చీకటమై ఉన్నట్లయితే విధేయత కలిగినటువంటి ఆత్మీయ చూపులు చూస్తూ ప్రభు ఇచ్చే ఆశీర్వాదం నూతన వత్సరమును అందుకొని ప్రభు కొరకు సాక్షిగా ఉండి ఆయన ఇచ్చారు, ఆయన వచ్చేప్పుడు ఆయన రాకడలో ఎగిరి వెళ్ళగలిగినటువంటి ధన్యత క్రీస్తు ప్రభు మనందరికి మెండుగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా దేవా,
మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రములయ్యా. విన్న వాక్యము బిడ్డల హృదయములో బదిలిపరుచుకొని వాక్యానుసారముగా నడుచుకుని వారి చూపులను వెలుగుమయమైనటువంటి చూపులుగా మార్చుకొని చీకటి జీవితములను విడిచిపెట్టి పరలోక సంబంధమైనటువంటి వాటిని చూస్తూ సిద్ధపడి ఎదురు చూడగలిగినటువంటి ధన్యత వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని వాక్యదానకర్తవైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చినగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచే, మాడల ప్రార్థన చేసిన వాని క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము, మమ్మ శోధన లేక కీడుని తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి కృప, తండ్రిన దేవుని ప్రేమ, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకరణ సహవాసము కాపుదల ప్రార్థించిన విషములకు ఏకీభించిన బిడ్డలకును జరుగుచున్న 84వ మహోత్సవములకును సదాకాలం మీ జయము ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. ఆమేన్. వచ్చివేసిన దేవుని సభకు చేరుదము రండి, త్వరలో యేసుని కలసికొని విని దొరలౌదము రండి, నిజముగా దొరలౌదము రండి. సద్విలాస్. మరునాథ్ అందరికీ పిల్లరా, 84 మహోత్సవములు మొదటి విడత కాస్తంత వర్షాటంకాన్ని బట్టి మరి ఈరోజు రేపు అనగా 14-15 తారీఖులు కాకాని తోటలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రెండో విడత 26, 27, 28, 29 తారీఖులు నాగార్జున యూనివర్సిటీ ముందు సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. అందులో అందరూ కూడా సభలు ఏకీభించి దైవాశీర్వాదాలు పొందుకొనవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అందరికీ. మరణాత మరణాత మరణాత.